రియల్టర్లు డెవలపర్లతో నుడా వైస్ చైర్మన్ వైవో నందన్ తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న స్మార్ట్ టౌన్షిప్లను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా డెవలప్ చేస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు 40% ప్లాట్లను నుడాకు ఇవ్వాలని, మిగిలిన 60% ప్లాట్లను డెవలపర్లు మార్కెట్ ధరకు అనుగుణంగా అమ్ముకోవచ్చని సూచించారు. నుడా ఆఫీస్ నందు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్దేశించినటువంటి జగనన్న స్మార్ట్ టౌన్షిప్ అండర్ పబ్లిక్ పర్పస్ ప్రాజెక్ట్ అంటే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ని ఎంఐజి లేవర్స్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం వారు మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు. అందులో భాగంగా నుడా పరిధిలో ఉన్నటువంటి రియల్టర్స్ డెవలపర్స్ని పిలిపించి వారికి ఈ ఎంఐజి లేఅవుట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ యొక్క మార్గదర్శకాలను వివరించి వారి దగ్గర ఏవైనా సలహాలు సూచనలు అదేవిధంగా వారికి ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం వారు పట్టణాల్లో ఉండేటువంటి మధ్యతరగతి వారందరికీ కూడా సరళమైనటువంటి ధరలకు అధునాతన వసతులతో కూడినటువంటి లేఅవుట్లలో ప్లాట్లను ఇచ్చేందుకు ఈ ఎంఐజి లేవర్స్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం వారే ప్రభుత్వ స్థలాల్లో ప్లాట్లను వేస్తూ ఉంది. అయితే ఇప్పుడు ప్రైవేటు భాగస్వామ్యంతో కూడా ప్రైవేటు స్థలాల్లో డెవలప్మెంట్ ఎంటిటీ ఎవరైనా ముందుకు వచ్చినటువంటి వారు వారే లేఅవుట్ని డెవలప్ చేసినట్లయితే వారు డెవలప్ చేసినటువంటి లేఅవుట్లో 40% ప్లాట్లను అక్కడ ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారికి 6 నెలల పాటు అప్పచెప్తారు. ఈ 6 నెలల కాలంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు మిడిల్ ఇన్కమ్ గ్రూపు ఉద్యోగులకు అదేవిధంగా సాధారణ ప్రజలకు కూడా 40% ఆఫ్ ప్లాట్స్ని ఇవ్వడానికి 6 నెలల పాటు యూడీఏ అనుమతి ఆధ్వర్యంలో ఆ ప్లాట్లు ఉంచుతారు. 6 నెలలు ముగిసిన తర్వాత ఆ ప్లాట్లు కనుక సేల్ కాకపోతే తిరిగి ఆ డెవలపర్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ 40% ప్లాట్లకు సంబంధించినటువంటి ధరను డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ నిర్ణయిస్తుంది. ఇది సాధారణంగా మార్కెట్ రేట్ కంటే 10 నుంచి 20% తక్కువగా ఉంటుంది. అయితే ఇందులో ఈ 40% ప్లాట్లలో గవర్నమెంట్ ఉద్యోగులకు అదేవిధంగా పెన్షనర్స్కి 20% రిబేటు ఉంటుంది. సాధారణ వ్యక్తులకి సాధారణ రేటుకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మొత్తం లేఅవుట్లో 40% ప్లాట్స్ని యూడీఏ తీసుకోగా మిగిలిన 60% ప్లాట్స్ని డెవలపర్ వారి యొక్క నిర్ణీత రేటుని నిర్ణయించుకొని వారు వాటిని సేల్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. దాని మీద యూడీఏ కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి రిస్ట్రిక్షన్ చేయదు. అదేవిధంగా యూడీఏ సేల్ చేసినటువంటి 40% ప్లాట్స్లో వచ్చినటువంటి రెవెన్యూలో 96% డెవలపర్కే ఇస్తారు. కేవలం 3% మాత్రమే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తీసుకుంటుంది. 1% ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ వారికి ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా మొత్తం ప్రాజెక్టులో 40% ప్లాట్లను మాత్రం యూడీఏ సేల్ చేస్తుంది. అది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మరియు సాధారణ పౌరులకు వారి యొక్క అర్హతను బట్టి ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన 60% ప్లాట్లు డెవలపరే ఆయన నిర్ణయించుకున్నటువంటి రేటు కానీ నమ్ముకోవచ్చు. అయితే యూడీఏ వారు సేల్ చేసేటువంటి 40% ప్లాట్లో కూడా 96% రెవెన్యూని డెవలపర్కి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా పూర్తిగా పారదర్శకంగా ఆన్లైన్ మోడ్ ప్రాసెస్లో అంటే ఇన్వైటింగ్ ఆఫ్ అప్లికేషన్ దగ్గర నుంచి అలాట్మెంట్ వరకు అంతా కూడా పారదర్శకంగా జరుగుతూ ఉంటుంది. అయితే ప్రజలకు అధికారిక అప్రూవల్ లేఅవుట్స్లో మంచి ప్రమాణాలతో కూడినటువంటి లేఅవుట్లలో ప్లాట్లను ఇవ్వడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి దీన్ని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అదేవిధంగా మధ్యతరగతి ఆదాయ వర్గం వారందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి, అదేవిధంగా ప్రజలకు మంచి లేఅవుట్లను వేసి మంచి ప్రణాళికతో కూడినటువంటి పట్టణాలను, కాలనీలు నిర్మించినటువంటి రియల్టర్స్, డెవలపర్స్ కూడా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమానికి సహకరించి
ఈ కార్యక్రమాన్ని కూడా మీరు విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా రియల్టర్స్ మరియు డెవలపర్స్ ని కోరుతున్నాను।